బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికై జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని నినాదంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ 59వ వార్డులు ఆధునీకరణ చేయబడిన సచివాలయాన్ని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ కార్పొరేటర్ అధ్యక్షులు పురే సురేష్ యాదవ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఎన్టీఆర్ సుచలా ప్లాంట్ మరమ్మతుల నిమిత్తం గౌరవ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ సొంత నిధులతో 60,000 రూపాయలు ఖర్చు చేసి బాగు చేయటం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ ఇన్ఛార్జ్ కాలనీ వాసులు నాయకులు ఆడారి ఆనంద్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సురేష్ గారు కొంచెం ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వెల్కమ్ తెలియజేసుకుంటూ క్లాస్ ద్వారా గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక కార్యక్రమంలో పాల్గొనటువంటి మన వార్డు కార్పొరేటర్ వంటి కురు పూర్ణశ్రీ సురేష్ గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి సార్ ఈరోజు మన విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రాగానే మొట్టమొదట ఏవైతే ఈ యొక్క సచివాలయం తాలూకా పరిస్థితి అప్పుడు గమనించి ఇమీడియట్గా దీన్ని ఈ యొక్క పనులు ప్రారంభించాలి, ఇక్కడ పరిస్థితి ఇక బాగోలేదని చెప్పి ఆ డోర్లు అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత వెంటనే ఆధునీకరణ పనుల కోసం మరి కార్పొరేటర్ గారు చెప్పగానే ఇమీడియట్గా స్పందించి అది పెట్టడం పెట్టిన వెంటనే శాంక్షన్ అవడం ఆ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి వెంటనే స్పందించి ఒక మంచి కార్యక్రమానికి స్వీకరించినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన వార్డులో మరి నిన్ననే ఒక వ్యక్తికి ములగడ హౌసింగ్ కాలనీలో కూడా ఒక ఇన్సిడెంట్లు అంటే అనుకోకుండా వాళ్ళ అతను వికలాంగుడు, వాళ్ళ పిల్లలు అమ్మాయి చదువు నిమిత్తం తక్కువలో ఫీజు కట్టే విషయంలో చాలా ఇబ్బంది పడితే ఆ కుటుంబం పడుతున్నటువంటి అవస్థలు చూసి మరి ఇమీడియట్గా స్పందించి మరి నిన్నే వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ పిల్లల్ని చదివించుకోవడం కోసం ప్రతిభ స్కూల్లో చదువుతున్నారు ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి చదివించడం కోసం కూడా ఆర్థిక సహాయానికి మరి శ్రీకారం చుట్టి మరి పూర్తిగా ముందుకొచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు. అలాగే మన ప్రాంతంలోనే హిమాచల ప్రాంతంలో కూడా మొన్న మరి గవర్నమెంట్ తరపు నుంచి పెన్షన్ అందరూ అందక అనేక అవసరం పడుతుంటే ఆ పెన్షన్ కూడా స్వయంగా తన సొంత నిధులతో మరి ప్రతి వార్డులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అర్హత ఉండి పేదరికం ఉండి వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉంటే మాత్రం వెంటనే మంచి మనసుతో స్పందించే నాయకులు ఉండడం మన నిజంగా మన అదృష్టం, నిజంగా మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా మన వార్డులో కూడా ఇలాంటి పేద ప్రజల పట్ల సమస్యల పట్ల వెంటనే స్పందించి తక్కువ టైంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మన వార్డులో సుమారు 4 ప్రాంతాల్లో వర్క్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ సార్ వచ్చిన తక్కువ టైంలోనే కేవలం 5-6 నెలల కాలం మరి ఈరోజు 59లో ఈ ఏదైతే సచివాలయం 331, 332 ఇవన్నీ కూడా గతంలోనే కొద్దిగా పాత బిల్డింగ్లు ఉండడం వలన కొద్ది ఇబ్బందులు రావడం వలన ఇమీడియట్గా దాన్ని లేటెస్ట్గా ఇప్పుడు టైల్స్ అలాగే విండోస్ ఇవన్నీ వేసి వాళ్ళు కొద్దిగా కంఫర్టబుల్గా ఉన్నందుకు 9 లక్షల రూపాయలతో ఈరోజు దాన్ని చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ సచివాలయాలు ఉన్నాయో ఈ సచివాలయాల తాలూకు ఇంపార్టెన్స్ని ఎప్పుడు గడపగడుపు వెళ్తున్నప్పుడు చెప్పడం జరిగింది. దాని గురించి యాక్చువల్గా ఇది ఒక కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంని సచివాలయం కింద మార్చి ఎందుకంటే ప్రజలకు ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు అలాగే ఈ సచివాలయం తాలూకు ఉపయోగాల్ని అందరికీ తెలియాలి, అలాగే దగ్గరలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది 2 సచివాలయాలు, రోడ్డుకి అవతలేపోటి ఈ రెండు కూడా జనాలకు అందరికీ దగ్గరలో ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి వాస్తవానికి కళ్యాణ మండపం కూడా ఆక్యుపై చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను, మన గురు సురేష్ గారితో మాట్లాడుతున్నాను. ఇది దాన్ని వేరే దగ్గరకి షిఫ్ట్ చేసి యథావిధిగా కళ్యాణ మండపం కింద మళ్ళీ తీసుకురావాలి. అలాగే మన కమ్యూనిటీ హాల్స్ ఏమైనా మనకి డిమాండ్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా నేను కనుక్కుంటాను. త్వరలో ఏమైనా కమ్యూనిటీ హాల్స్ డిమాండ్స్ ఉన్నా కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా బిల్ చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే 61లో కూడా
మేము శంకుస్థాపన చేయడం జరిగింది. గడప గడప కార్యక్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇస్తున్నారో దానికి సంబంధించి ఈరోజు 2 రోడ్లు 2 కాలువలు 5 కల్వర్ట్లు కూడా ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసే భాగం జరిగింది. నేను ఏదైతే ఇక్కడ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా వెస్ట్ నుంచి వేసుకుని వైజాగ్ వెస్ట్ నుంచి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 9 కోట్ల వర్క్లు 9 కోట్ల రూపాయలు వర్క్ 3 నెలల కాలంలో ఈరోజు మాజీ శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయా అని కూడా 14 వార్డుల్లో సంబంధించి నేను ఆయన తెలియజేయడం జరిగింది. దానికి నిమిత్తం నేను ఏదైతే ఇక్కడ మన కార్పొరేటర్స్ డబ్బులు ఏదైతే ముఖ్యంగా జరగవలసిన పనులు ఏమైనా ఉన్నాయో పెండింగ్ పనులు ఉన్నాయో నాకు వివరించడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా సుమారుగా 40 కోట్ల రూపాయల వర్క్ అది 40 కోట్ల రూపాయల వర్క్ కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అన్ని వార్డుల్లో. నిజంగా మరి అభివృద్ధికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి ముఖ్యంగా వైజాగ్ బాగా అభివృద్ధి చెందాలి. ఎప్పటి నుంచి వెనకబడిపోయింది ముఖ్యంగా బెస్ట్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి ఏమీ అభివృద్ధి ఏమీ జరగలేదు. ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. ఏదైనా ఏ బిల్డింగ్ అడిగినా కూడా ఇది 30 సంవత్సరాల క్రితం బిల్డింగ్ 20 సంవత్సరాల బిల్డింగ్ అన్నారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ అని ఏం కనిపించలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి స్టార్ట్ అయిందో అవి తప్ప ఇంకొక ఏమీ కనిపించడం లేదని సందర్భంగా తెలియజేసుకున్నాను. రానున్న కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలకి ఎటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఎటువంటి వాటిల మీద ముఖ్యంగా దృష్టి పెట్టి త్వరలో అవి కూడా వర్క్ స్టార్ట్ చేసి ఈ వార్డు అన్ని వార్డులు కూడా చక్కగా రోడ్లు కానీ కాలువలు కానీ చాలా శుభ్రంగా అప్డేట్ చేస్తున్నాను తెలియజేసుకుంటాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పండి సార్. సుప్రీంకోర్టుది నిన్న 3 రాజధానులు కూడా ఫేవర్గా వచ్చింది అది కూడా చెప్పండి సార్. ఏదైనా అది అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు ఏదైనా ఏది ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ ప్రచారాలకి ఇవన్నీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. ఆయన ఏది కూడా జనాలకి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆయన ఆయన ఒక వర్గానికి లేదా ఒక ప్రాంతానికే ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి కాదు. ఆయన ఆయన కులాలు మతాలు పార్టీలు ఏమీ ఉండవు ఆయనకి. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పార్టీలకి సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా ఈరోజు అందరికీ కూడా ఈరోజు ఉపయోగపడుతున్నాయి. ఇది ముందు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది 3 రాజధానులు ఏదైతే ఉన్నాయో తప్పకుండా కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని మాకు బాగా నమ్మకం ఉంది. అందుకనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే రాజధానికి సంబంధించిన వరకు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వరకు అన్ని బిల్డింగ్లు కూడా ఈరోజు రెడీ అవుతున్నాయి. నా లెక్క ప్రకారంగా ఈ మార్చి కల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం వస్తుంది. ఏప్రిల్ కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. అది నిజంగా మనందరూ కూడా చాలా అదృష్టం. అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు మన పక్కనుంటే ఇంకా మనం ఎక్కువ అభివృద్ధి పనులు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు.